మన లాస్ట్ పార్టిసిపెంట్ ఒక ఇంట్రెస్టింగ్ ఐడియాతో వచ్చారు, మోర్ లైక్ అన్ అగ్రిగేటర్, మిస్టర్ ఈశ్వర్ ప్రసాద్ ఫ్రమ్ సారీ హౌస్. వెల్కమ్ టు ద షో. నా పేరు ఈశ్వర్ ప్రసాద్, నేను రేపల్లి గుంటూరు జిల్లా నుంచి వచ్చాను. నా యాప్, నా ప్రొడక్ట్ వచ్చి శారీ హౌస్. ఇది ముందుగా లేడీస్ ఓన్లీ శారీస్, తర్వాత అంతా ఎక్స్పెండ్ చేయాలి. ముందు శారీ హౌస్ అనమాట. వాళ్ళు శారీస్ యాప్, యాప్లో వాళ్ళకి ఏం శారీస్ కావాలి, ఏంటి, ఎంత రేంజ్లో కావాలంటే మా కష్ట మా పర్సన్ వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూపిస్తారనమాట. చూపించి వాళ్ళకి నచ్చినవి తీసుకుని వాళ్ళ కార్డులు, కార్డు ద్వారా డిస్కౌంట్, ఫ్రీచార్జ్, పేటిఎం ద్వారా డిస్కౌంట్స్ అలా ఇస్తారనమాట. సరే, నీకు డబ్బులు ఎట్లా వస్తాయి? వాళ్ళు నా అది ఉంటారు కదా, వాళ్ళు బట్టలు ఇంటికి వెళ్తే నాకు ఎవరో 170 వస్తాడు, నేను క్యాష్ ఇచ్చేస్తాను. నేను నీ ద్వారా కొన్నాను ఎట్లా తెలుస్తుంది? నా యాప్లో వాళ్ళు అంతా పోర్టల్లో ఉంటారు మేడం, వాళ్ళు ఉంటేనే కదా. కరెక్టేనా? అర్థంగా అట్లా సేల్ అయితేనే నీకు డబ్బులు వస్తాయి అంటున్నావు? నేను క్యాష్ ఇచ్చేస్తాను, లేకపోతే తీసుకొచ్చిన 170కి నేను పేటిఎంలో పే చేసేస్తాను, నీ యాప్ ద్వారా పే చేయను. సో అప్పుడు నీకు ఎట్లా వస్తుంది కమిషను? వాళ్ళు వచ్చేది అసలు నా యాప్ ద్వారా మేడం. కరెక్టేనయ్యా, వచ్చిన తర్వాత డబ్బులు ఇవ్వడు కదా. వచ్చి నేను కొనలేదు, నేను అమ్మలేదని చెప్తే అప్పుడు ఏం చేస్తావు? We will give a discount only if you buy through the app. మీరు ఒక పని చేయొచ్చండి, మీరు ఈ మోటలలో ఉంటారు కదా, వీళ్ళందరినీ మీ ఒక ప్లాట్ఫామ్ మీద తెచ్చి వీళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళకి ఎవ్రీ మంత్ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని మీరు యాప్ నడిపించవచ్చు. ఇప్పుడు నువ్వు రిక్వెస్ట్ ఫర్ షో అట్ హోమ్ అంటావు కదా, అంటే నీ ఈ మోటల్ అబ్బాయిని ఇప్పుడు మంగళగిరి చీరలు మా ఇంటికి తీసుకొచ్చి చూపించమని నేను నొక్కుతాను రిక్వెస్ట్. ఇద్దరు మోటలాళ్ళు ఉన్నారు, ఆ రిక్వెస్ట్ పెడతాను కదా, పెట్టంగానే అతను నేను వెళ్తున్నానని నొక్కుతాడు కదా. నొక్కంగానే నువ్వు 100 రూపాయలు 50 రూపాయలు చార్జ్ చేసాయి. వేయటం కాదు, అలా వేయకూడదు మేడం. వాళ్ళు ముందు ఏం చేయాలంటే, మీరు నాకు మంగళగిరి చీరలు కావాలని నాకు మెసేజ్ వస్తుంది కదా, నేను నా దగ్గర నా పోర్టల్లో చేరిన అతను, అతనికి నేను మెసేజ్ పెడతా, అడ్రస్ అది, అతను అక్కడికి వెళ్ళి ఆ శారీ అన్ని చూపించి నచ్చిన తర్వాత తీసుకున్న తర్వాత నాకు మెసేజ్ నాకు ఎలా ఎంత ఈ శారీ తీసుకున్నారని నాకు యాప్లో అవుతుంది అనమాట. ఇప్పుడు ఆడు అదిగా సార్, ఇప్పుడు నేను అసలు వాళ్ళు లేడీస్ ఉన్నారు, లేడీస్ వాళ్ళు మొత్తం 3 ఏళ్ళ చీర ఉండాలంటే దాన్ని మొత్తం ఒకేసారి కొనుక్కోలేరు. నేను వాళ్ళ అది కూడా ఇస్తాను, ఇన్స్టాల్మెంట్ మీద కూడా ఇస్తాను. వాళ్ళు జేబులు దాని బిజినెస్ చేయలేము అలా అయితే. అట్లా కాదు నాన్న, నువ్వు యూ వాంట్ ఎక్స్పాండ్ కంట్రీ వైడ్ ఎక్స్పాండ్ అవ్వాలి ఉందా, ఒట్టి రేపల్లె విజయవాడ మంగళగిరి చీరలు మొత్తం మేడం మొత్తం ఎక్స్పాండ్ అవ్వాలి ఉంది కదా. మొత్తం ఎక్స్పాండ్ అవ్వాలన్నప్పుడు అంటే అట్లీస్ట్ మన రాష్ట్రం అంతా తీసుకో, రెండు రాష్ట్రాలు తీసుకో, తెలుగు రాష్ట్రాలు రెండు రాష్ట్రాలు అంతా ఎక్స్పాండ్ అయినప్పుడు నీకు చాలా మనీ కావాల్సి వస్తుంది కదా. నువ్వే అందరికి ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద ఇచ్చి అన్ని చేయాలి, నువ్వంటే స్టాక్ అంతా లిస్ట్ చేయాలి. అప్పుడు ఇంట్రెస్టింగ్గా ఉంది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. నీకు ఐడియా ఎలా వచ్చింది ఇది చేయాలని చెప్పేసి? వీళ్ళందరూ ఇప్పుడు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ కామర్స్ సైట్ ఉంది కదా సార్, ఈ కామర్స్ సైట్ లో మనం అది కదమ్మా, ఈ కామర్స్ సైట్ లో శారీస్ కొనడానికి ఎవరు ఇష్టపడతలేదు. అది శారీస్ క్వాలిటీ ఉండవు, ఇప్పుడు మన బట్టలే ఉన్నాయి అనుకోండి, క్వాలిటీ ఉండవు, మళ్ళీ తిప్పి పంపించుకోవటం, అది చాలా రిస్క్ అవుతున్నాం. ఇప్పుడు మనీ ఆన్లైన్లో పే చేసిన తర్వాత మళ్ళీ అవి ఇప్పుడు వారం రోజులకు వస్తున్నాయి, అవి అన్నీ చాలా ప్రాబ్లమ్స్ అవుతుంది. అందుకని ఎంబడే వాళ్ళకి నచ్చితే తీసుకుంటారా అది తెలియదు. నీ కాన్సెప్ట్ బాగుందయ్యా, ఏంటంటే ట్రెడిషనల్ వే ఆఫ్ బయింగ్. నేను కూడా ఒక చీరలు కావాలండి, నేను కూడా ఫ్లిప్కార్ట్ స్నాప్డీల్ లాగా వాడు, మీరు యాప్ లో నాకు ఈ గద్వాల చీర కావాలి, ఈ రేంజ్ లోనే కావాలి అంటే పంపించేస్తాడా అని నేను ఒక అది వాడిని ఒకటి నేను అపాయింట్మెంట్ చేసుకుంటాను, వాడు వెళ్తాడు, వాడు చూపిస్తాడు మోడల్ చూపిస్తాడు, నాకు ఈ మోడల్ నచ్చిందా. ఓకే, ఐ గాట్ ఇట్. ఇప్పుడు నువ్వు రేపల్లెలో నువ్వు ఒక స్టాక్ ఇది పెట్టుకుని అందరినీ పెట్టుకుని నువ్వు చేస్తావమ్మా, నీకు కర్నూలు వరకు ఎక్స్పాండ్ అవ్వాలి. ఎట్లా పంపిస్తావు కర్నూలు? కర్నూలు నేను కర్నూలు దగ్గరలో ఉన్న వాళ్ళని చూసుకుంటా మేడం. ఎట్లా ఈ చీరలు అమ్మే వాళ్ళు? హైదరాబాద్ ఉందనుకోండి, హైదరాబాద్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ జూబ్లీ హిల్స్ ఉందనుకోండి, వాళ్ళు అడ్రస్ ఇస్తారు కాబట్టి జూబ్లీస్ లో ఉన్న వాళ్ళని పెట్టుకుని నేను వాళ్ళు పంపిస్తాను. ఇప్పుడు వాళ్ళు ఈ కామర్స్ వాళ్ళు ఎలా పంపిస్తున్నారు సేమ్ అలాగే నేను పంపిస్తాను. కాకపోతే ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ ఎంబడే నచ్చితే తీసుకుంటారా ఏమో తెలియదు, ఇంటికి వచ్చేస్తారనమాట. నా మొబైల్ వ్యాలెట్లో ఫ్రీచార్జ్ కానీ డిస్కౌంట్ ఇస్తాను, వీళ్ళు ఇంత అమ్మినందుకు వీళ్ళకి డిస్కౌంట్ ఇస్తాను. సునీల్ ట్రై చేశారా మీరు ఎక్కడ చిన్న ఒక ఎక్కడన్నా ఇలాంటిది వర్క్ చేశారా, అంటే ట్రై అవుట్ చేశారా? ట్రైలో ఉన్నా సార్. నువ్వు నాకు ఒక ఎగ్జాంపుల్ చెప్పినానా, నీకు ఎన్ని కోట్ల రూపాయలు ఉంటే నువ్వు స్టాక్ చేసుకోగలవు? ఎన్ని కోట్లు అక్కర్లేదు మేడం, మన ఏపీ వరకు అయితే ముందుగా 1 crore అయితే సరిపోతుంది. ఎట్లా సరిపోతుంది అయ్యా, చీరలు చాలా వెరైటీస్ ఉంటాయి కదా, వెరైటీ తీసుకెళ్ళాలి కదా. నువ్వే ఓనర్ అంటున్నావు కదా, అప్పుడు దానికి ఏంటి, స్టాక్ అంతటికి నువ్వే ఓనరా, లేకపోతే
స్టాక్ అంతగా నేను ఓనర్ కాదు మేడం. అది నేను అడిగింది. ఇప్పుడు నీకు 1 కోటి రూపాయలు కావాలి ఎందుకు? యాప్ డెవలప్ చేయడానికి లేకపోతే స్టాక్ పెట్టి? యాప్ డెవలప్ చేయడానికి 3 లక్షలు అవుతుంది మేడం. సో నీకు ఏంటి మార్కెటింగ్ అండ్ ఎక్స్పాన్షన్ కి నీకు డబ్బులు కావాలి అంతేనా? గుడ్ ఆప్షన్. సారీ హౌస్ నుంచి వచ్చిన ఈశ్వర్ ప్రసాద్ చాలా సెన్సిటివ్ అండ్ వెరీ గుడ్ టాపిక్ని టచ్ చేశారు ఆయన. అంటే మన మూట్లాళ్ళు ఇంటికి వచ్చి మనకు చూపించి చీరలు కొనుక్కునేది అంతా కూడా ఆటోమేషన్ చేయగలిగితే, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు రిక్వెస్ట్ చేయగలిగితే కనుక ఇంటికి వచ్చి చూపించేటట్టు ఆయన ఐడియా. అంటే ఆయన వేరే చాలా అనుకున్నారు కానీ, బట్ కోర్ ఆఫ్ ద ఐడియా అది అనిపించింది నాకు. 13 మార్క్స్ ఫర్ ఐడియా ఇచ్చాను నేను. రియలిజంకి 15 మార్క్స్ ఇచ్చాను, ఎందుకంటే ప్రాపర్గా ఆయన మార్కెట్ రీసెర్చ్ చేసుకున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి దొరుకుతాయి ఏంటి, లేడీస్ ఎలా కొంటారు, ఆ రిటర్న్ కాన్సెప్ట్ అన్నది ఎంత టఫ్గా ఉంటుంది. తర్వాత ఇంకా చాలా మంచి పాయింట్ ఒకటి క్యాచ్ చేశారు ఆయన. జనరలీ ఆన్లైన్ శారీస్ అన్నది కొనరు, ఎస్పెషల్లీ తెలుగు రాష్ట్రాల్లో ఆన్లైన్ ఇంకేమన్నా కొంటాం కానీ శారీస్ అయితే కొను. సో ఆ రియలిజంకి నేను ఎక్కువ మార్క్స్ ఇచ్చాను, 15 మార్క్స్ ఇచ్చాను. ఇంప్లిమెంటేషన్ ప్లాన్ కూడా 15 మార్క్స్ ఇచ్చాను. ప్రజెంటేషన్ స్కిల్స్ ఈశ్వర్ ప్రసాద్ గారు చాలా కామెడీ అని నేను చెప్పను, కొంచెం డిఫరెంట్ వేగా ఎంటర్టైన్ చేశారు. సో 15 మార్క్స్ ఫర్ ప్రజెంటేషన్ స్కిల్స్. సో టుగెదర్ 58 మార్క్స్ ఫర్ ఈశ్వర్ ప్రసాద్.